మల్లెపూలు హల్వా రెడీ చేసుకొని మిమ్మల్ని వెయిట్ చేస్తూ ఉండమంటారే ఏమే ఊహించుకొని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నా అసలు జరిగింది చాలే ఊరుకోండి ముందు సిగరెట్ తర్వాత మందు ఇప్పుడేమో పరాయ అడవలతో సరసాలు నా జీవితం అంటేనే విరక్తి పుడుతోంది బామ్మ తొందరపడి ఆత్మహత్యలాంటి చేసుకోకు నేను తట్టుకోలేను నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను మరి మీ నాన్నని చంపేస్తావా నేను ఎందుకు చేస్తా మీకు నేను డైవోర్స్ ఇస్తాను డైవోర్స్ బామ్మ 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 నా మాట విను కోట్లో లాయర్లే మాట్లాడతారే అసలు మన మాట్లాడనివరు అమ్మ తనకి నువ్వేనా నచ్చలేవే అది పోతే పోయింది లేరా ఇదే మంచి అవకాశం నాకు నచ్చిన పిల్లని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేసేస్తాను ఓసి ముసల్దానా నువ్వు అసలు తల్లివేనా బామ్మ బామ్మ ఇది ఇది నా కూతురంటే బామ్మ తొందరపడకు బామ్మ మిస్టర్ గోపాలకృష్ణ మిస్టర్ గోపాలకృష్ణ సారీ తప్పు చెప్పింది ఒట్టి గోపాలకృష్ణ వి విల్ మీట్ ఇన్ ది కోర్ట్ శివా శివా నీకు విషయం తెలుసా తెలంగాణ ఇచ్చేసారా ఏంటి అది కదరా మన బలరాం గాని పెళ్ళాన్ని కుక్క గారు చేసింది కుక్క చచ్చిపోయిందా లేదు లేదురా వాడి పెళ్ళాన్ని చచ్చిపోయింది కుక్క కరిస్తే ఆవిడ చచ్చిందా అయ్యో కుక్క ఎంకి పెళ్ళాల ఆహం అంటే కుక్క ఆ యావడి కుక్క అంటే పైవంటి కేస్ కదా అయ్యో నీకరించి వింటాను మీతో కూడా పోలేదు నన్ను చూడండి కావేరి నిన్ను కుక్కతో వచ్చి కలుస్తా వద్దురా సారీ బ్రదర్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నేను అనుకోలేదు నాకు హెల్ప్ చేస్తారా ఏంటది మీ ఆవిని కర్చిన కుక్కని నాకు రోజు రెంటికి ఇస్తారా మా ఆవిని కూడా కుక్కతో కరిపిద్దామని ఏయ్ అక్కడ బారులది నా క్యూ చూసావా వాళ్ళంతా ఎందుకు నిలబడ్డారు అనుకున్నా వాళ్ళ పెళ్ళాలని నా ప్రియమైన కుక్కతో కరిపించడానికే ఆ నీ టోకెన్ నెంబర్ ఎంతో తెలుసా 55 ముందు 50 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వు ఓరి పాపాత్ములారా భార్య బాధితులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారా पद्मासने पद्मकरे सर्वलोकैक पूजिते नारायण प्रिय देवी सुप्रिता भव सर्वदा क्षीरोदावन्नव संभूते मा एमा मी आयनकि डाइवर्स इव्वालनि डिसैड अयिपोया कदु अवुन सर आडपिल्लल अन्नि विषयाल्लोनू चाला फास्ट गा मूव अवुतुन्नारु चाला संतोषं कानी डाइवर्स विषयंलो मात्रं कोंचें स्लो कंडम्मा अतनिकि लेनि चेडल वटंटू लेदु सर अलांटि वन्नि एला भरिंचे सर నీ భర్త గోపాలకృష్ణ గురించి నాకు బాగా తెలుసమ్మా అతనికి చెడు అలవాట్లు ఉంటే మార్చడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా విడాకులంటూ కోర్టుకు వెళ్ళకూడదు నాకు తోపిక లేదు సర్ డెఫినెట్లీ డెఫినెట్లీ అంటే డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టేగా అవును సర్ బాగా ఆలోచించుకున్నారు కదా అవును సర్ అయితే లాక్ చేయమంటారా సారీ 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 కమింగ్ టు ద పాయింట్ ఇదేంటి మీరు తాగి వదిలేసిన సిగరెట్ పప్పులో కాలేసావు చూసావా నా ముందు ఈ సిగరెట్ ఉండటం వల్ల నేనే సిగరెట్ తాగ అక్కడ ఉంచాను నువ్వు అనుకుంటున్నావు కానీ మీకు ముందు వచ్చిన ఒక క్లయింట్ ఈ సిగరెట్ కాల్చి ఇక్కడ పడేసి వెళ్ళాడు సారీ సర్ ఇదే విధంగా కృష్ణన్ నువ్వు అపార్థం చేసుకుని ఉండొచ్చుగా సందర్భానుసారంగానే కొంత నేరస్తులు అవుతుంటారు తీసుకోండి తీసుకోమ్మా థాంక్యూ ఏంటండి ఇది ఏం లేదు ఏవే ఊర్కో కాఫీ తర్వాత ముందు లోపలికి రండి అది కదే వాళ్ళకి ఇదంతా కనిపించదు ముందు మీరు రండి సరే సరే ఇదేంటమ్మా లాయర్ కోట్ వేసుకోకుండా అండర్వేర్తో తిరుగుతున్నాడు మామా నీకొచ్చిన భర్త సరైన వాడు కాదు నీ దొరికిన వకీలు సరైన వాడు కాదు క్షేమ్ క్షేమ్ పప్పి క్షేమ్ ఊరుకుండానా కమలాల యేసు స్త్రావమి గేహేశ్వరాస సంస్థ లక్ష్మీ దేవతాన్ జయామి పొద్దున బాత్రూమ్కి వెళ్ళాను ఇలాగ ఫోన్ వచ్చింది తీయడానికి వస్తే ఇంకో క్లయింట్ వచ్చాడు బయటికి వెళ్ళలేకపోయాను తర్వాత వెళ్దాం అనుకున్నాను ఈలోగా మీరు వచ్చారు ఐఎమ్ సారీ అయినా మీరు కొంచెం డీసెంట్ గా డ్రెస్ వేసుకోవాల్సింది ఇది మీరు ముందే చెప్పు ఉండొచ్చుగా సరిగ్గా గమనించలేదు మీలాగేగా మీ అమ్మాయి కూడా కొన్ని విషయాలు సరిగ్గా గమనించకుండా కృష్ణని అపార్థం చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చుగా సర్ది చెప్పాలని ప్రయత్నించుకోండి సార్ నాకు డైవర్స్ ఇప్పించడం కుదురుతుందా లేదా అమ్మా డైవర్స్ అంటే చిల్లర కోట్లో పీచు మిఠాయి కాదు అడగగానే తీసిచ్చేయడానికి అది డిగ్రీ సర్టిఫికేట్ లాంటిది చాలా కష్టం ఎవరు చెప్పారు ఇప్పుడు డబ్బులు ఇస్తే డిగ్రీ సర్టిఫికేట్ చాలా ఈజీగా దొరుకుతున్నాయంట కదా ఇదిగో చూడండి ఇవన్నీ కాదు కానీ నా కూతురికి వెంటనే డైవర్స్ ఇప్పించగలరా లేదా చెప్పండి వెంటనే ఎస్ ఈ ఫైల్స్ చూసారా ఇవన్నీ 1951 నుంచి మా సీనియర్ రాయలు వాదించి వాదించి వాదించలేక నువ్వు వాదించుకోరా అని నాకు అప్పగించి వెళ్ళిపోయాడు ఆయన జీవితాంతం వాదించి కేసులు కొట్టేయించలేక పైకి వెళ్ళిపోయాడు నేను నా జూనియర్కి ఇద్దామని ఉంచుకున్నాను ఈ ఫైల్స్ లో మీ ఫైల్ కూడా చేరి మీరు కూడా కోర్టు చుట్టూ తిరగాలని ఉందా అయ్యో సార్ మీరు పెద్ద మనసు చేసుకుని వెంటనే నా కూతురుకి డైవర్స్ వెంటనే ఇప్పించాలంటారు అయితే రేపు పొద్దున 11 గంటలకి మనం కోర్టులో కలుసుకుందాం వెళ్ళండి ఏంటమ్మ నువ్వు మాట్లాడేది అవునరా నీకోసం
గుణవంతురాలైన ఒక మంచి అమ్మాయిని చూశానురా. ఎందుకు? ఎందుకా? పెళ్లి చేసుకోవడానికి. అంటే రెండో పెళ్ళా? రెండో పెళ్ళేంట్రా రెండో పెళ్ళి? దానికి ఇది మొదటి పెళ్ళే కదా. వాళ్ళ నాన్నకి ఒంగోలు పక్కన కోటి రూపాయల బంగ్లా ఉందట్రా. 400 ఎకరాల పొలం ఉంది. నువ్వు మాత్రం ఊ అన్నావంటే ఆ ఆస్తంతా నీ పేరున రాయడానికి రెడీగా ఉన్నాడురా. పిల్ల ఒడ్డు పొడుగు చాలా బాగుందిరా. కొంపతీస్ పహిల్వానా ఏంటి? ఛా, అందంగా ఉందని చెప్తున్నానురా. ఇంకోసారి పెళ్లి విషయం ఎత్తా అంటే జాగ్రత్త. OP 340 of 1995. వాది కన్నమ్మ, ప్రతివాది రాఘవయ్య. సాక్షి రాని కారణంగా కేసు వాయిదా వేయమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. అర్జెంట్ కేసు 26 సెప్టెంబర్ కి వాయిదా వేయడమైనది. OP 420 of 1996. వాది కుమార్, ప్రతివాది శ్రావణి. అయ్యా నమస్కారం అయ్యా. ఈ కేసుకు సంబంధించిన ప్రతివాది రాని కారణంగా వాయిదా వేయడమైనది. అక్టోబర్ 25 వాయిదా వేయడమైనది. PC 345 of 1985. ఏంటమ్మా చూసావుగా, ఇప్పుడు ఇండియాలో ఉన్న సబ్ కోర్ట్స్ అన్నింటిలోనూ జరుగుతున్న తంతి ఇదే. సినిమాల్లో చూపిస్తున్న కోర్టులు అబద్ధం. సెట్ వేసి షూటింగ్ లో హీరోకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎస్వి రంగారావు గారు లేక గుమ్మడి గారు జడ్జి పాత్ర పోషిస్తారు. వెంటనే వాళ్ళు 4 డైలాగులతో జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదమ్మా. 2,30,00,000 కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. నువ్వు కూడా ఆ క్యూలో వెళ్లి సంతోషంగా నిలబడాలని ఆశపడుతున్నావా? ఏమండి, జిల్లా సెషన్స్ కోర్టులో రమణ కేసు ఈ రోజు హియరింగ్. నేను వెళ్లి అటెండ్ చేసేస్తాను. సరే, కాఫీ తాగిల్లు. అయ్యో, అంత టైం లేదండి. పోనీ, అక్కడికే వెళ్లి తాగు. విష్ ఆల్ ది బెస్ట్. వస్తానమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తను లాయరే, ఇంట్లో ఉన్నప్పుడు భార్యగా నాకు కాఫీ ఇస్తుంది. ఈ రోజు నాకు ఏ కేసు లేదు గనక నేను తనకు కాఫీ ఇచ్చాను. లైఫ్ అంటే అంతేనమ్మా, గివ్ అండ్ టేక్ పాలసీ. నేను నీ తండ్రి లాంటి వాడిని. కుటుంబం అన్నాక సమస్యలుంటాయి. ఆలు మగల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకని కోర్టు, డైవర్స్ అని కోర్టుల చుట్టూ తిరగకూడదు. కుటుంబంలో వచ్చే సమస్యలకి కోర్టులే తీర్పులు చెప్పాలంటే ఈ రోజు దేశంలో ప్రతి ఇంటికి ఓ కోర్టు పెట్టాలమ్మా. నా మాట విడి, నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళు. అతనిటికా? నీ మెళ్ళో తాళిగట్టాడుగా. అది అతనిళ్ళు కాదమ్మా, నీ ఇల్లు. అక్కడ నువ్వే జడ్జిగా ఉండి జడ్జిమెంట్ ఇవ్వు. నువ్వు చదువుకున్న దానివేగా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తెలుసుగా. వదలద్దు, ఎరగదీసేయి, వెళ్ళు. ఎవరు నా బెడ్రూమ్ ఓపెన్ చేసింది? అమ్మా అమ్మా, అమ్మ లేదు, బొమ్మ లేదు. ఏం కావాలి? మై డార్లింగ్, వచ్చేసావా? రావేమో అనుకున్నా. పనికి మాలిన వాళ్ళందరికీ భయపడి నేనెందుకు బయటకు వెళ్ళాలి? ఎవరబ్బా వాళ్ళు? ఇంకెవరు? మిస్టర్ ఎల్లా. ఓ ఏంటి ఓ, నేను గుడికి వెళ్ళిన గ్యాప్లో దాంతో కులకాలనుకున్నారు. నేను డైవర్స్ కోసం కోర్టుల చుట్టూ తిరిగితే దాంతో కాపురమే పెడతారు. మీ నాన్న బుద్ధులే వచ్చాయి నీకు? నా మొగుడు నాకే సొంతం. ఎలా అయితేనే తిరిగి వచ్చేసా కదా. నేను ఊరికే రాలేదు, మీ తాట తీద్దామని వచ్చాను. తాట తీయడానికి నేనేం తాటి చెట్టును కాదు, హల్వా మల్లెపూలున్నాయి. ఓకేనా? నాన్సెన్స్, ఇక పేరుకు మాత్రమే మన భార్య భర్తలం. ఎప్పుడైతే మీరు మరో అమ్మాయిని కావాలనుకున్నారో ఆ రోజే భర్తగా నా మనసులోను ఈ బెడ్రూమ్ లోను మీకు స్థానం పోయింది. అమ్మా ఏంటో అనేది. ఏ భామా, నేను చెప్తుంది నిజం, తనకి నా కేసు సంబంధం లేదు. నేను ముందు నిరూపించండి, అంతవరకు కొంచెం బయటపడుకోండి సార్. అమ్మా ప్లీజ్, నేను చెప్పేది విను. భామా, ఇది చాలా అన్యాయం భామా. చింత చచ్చినా పులుపు చావలేదు. ఈ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు పీఠాపురం సత్యం, మాధవ్ పెద్ది నాగేశ్వరరావు, ఎస్పి జేసుదాస్ మొదలైన వారు. నిన్న మా ఇంటికి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు సార్? నువ్వు అడగగానే కారణం చెప్పేస్తానా ఏంటి? నేను ఎండిని కదా, నువ్వు ఆఫ్టర్ ఆల్ నా స్టాఫ్. మీ వల్ల మా ఇంట్లో ఎంత గొడవ జరిగిందో మీకు తెలుసా? విన్నానయ్యా, నీకు టాలెంట్ లేక ఇరుక్కున్నావు, ఇప్పుడు నన్ను తీసుకో. తీసుకుని ఏం చేయమంటారు? మాట వరుచుకన్నానయ్యా, 20 ఏళ్ళుగా మందు తాగుతున్నాను, 20 ఏళ్ళుగా సిగరెట్ తాగుతున్నాను, 10 ఏళ్ళుగా పాన్ వేస్తున్నాను. ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో అప్పటి నుంచి సెక్రటరీతో సరిగమ పానే. ఇదే బీరువాలు, అదే స్టెల్లాతో. ఆ పిల్లానికి ఏమైనా తెలిసిందా ఏమిటి? దీనికి కారణం ఏంటో తెలుసా? కారణం నాకు చెప్పడం కన్నా బీరువాలో ఉన్న ఆవిడికి చెప్పండి. ఎవరి స్టెల్లానా? శివా,
నువ్విచ్చిన మల్లెపూలు హల్వాతో నేను రా, నా ఇంట్లో గొడవ మొదలైంది, ఇక నీ వంతు కాసుకో. నువ్వే అయిపోతే